హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. అల్లు అర్జున్ తన స్నేహితుడికి సాయం చేద్దామని ఇప్పుడు తన చిక్కుల్లో పడ్డాడు. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డికి తాను మద్దతుగా వెళ్ళాడు. కానీ ఆ రోజున పెద్ద ఎత్తున జనం రావడం, ముఖ్యంగా అది ఒక బహిరంగ సభలా మారిపోయింది. ఎందుకంటే తాను వ్యక్తిగతంగా తన ఫ్రెండ్ను కలవడానికి వచ్చానని చెప్పినా కూడా ఒక సినిమా స్టార్ వచ్చాడు కాబట్టి దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అల్లు అర్జున్ వస్తున్నాడని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టడం, పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. అప్పుడు ఎన్నికల కోడుంది కాబట్టి పర్మిషన్ తీసుకునే రావాలి. కానీ అల్లు అర్జున్ కానీ శిల్పా రవిచంద్రారెడ్డి కానీ అలాంటి పని చేయలేదు. సో అక్కడ డిప్యూటీ తహసీల్దార్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు ఆయన పైన 188 సెక్షన్ ప్రకారం కేసు పెట్టారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ హైకోర్టును రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఆ కేసు కొట్టేయండి, అది నా వ్యక్తిగత పని మీద వచ్చాను, నేను ఫ్రెండ్ను కలవడానికి వచ్చాను, అది బహిరంగ సభ కాదు అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఆయన తరఫున లాయర్లు కూడా కోర్టుకు ఒక వినతి పత్రాన్ని అయితే ఇచ్చారు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఇష్యూల్లో ఒక అంటే ఒక ఎదుగుతున్న స్టారు, ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదుగుతున్నాడు, అనవసరంగా రాజకీయాల్లోకి రావడం వల్ల ఇటు కుటుంబ సభ్యుల దూరం అయ్యారు, అలాగే అనవసరమైనటువంటి తలకాయ నొప్పులు ఇవన్నీ అల్లు అర్జున్కి అసలు వాస్తవానికి అవసరం లేదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉన్న సందర్భంలో అక్కడ పిఠాపురంకి పవన్ కళ్యాణ్ కలవడానికి అల్లు అరవింద్ గారు వచ్చారు. ఇక్కడ అదే రోజున అల్లు అర్జున్ తన స్నేహితుడైనటువంటి శిల్ప రవిచంద్రారెడ్డిని కలవడానికి వచ్చాడు. అయితే దీనివల్ల రెండు రకాలుగా ఇప్పుడు అల్లు అర్జున్ నష్టపోయాడు. ఒకటి, మెగా ఫ్యామిలీకి దూరం అయ్యాడు. మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్ను ఓన్ చేసుకున్నారు. కానీ ఈ రోజున అల్లు అర్జున్ చేసిన పనికి మెగా అభిమానులు కూడా ఆయనకు దూరం అయ్యారు. పెద్ద ఎత్తున ఆయన పైన విమర్శలు చేస్తున్నారు, ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రెండు రకాలుగా అల్లు అర్జున్కు నష్టం వచ్చింది. అనవసరంగా ఇలాంటి విషయాల్లో తలదూర్చకుండా ఎన్నికలు అయిన తర్వాత ఆయన వచ్చి కలిసినా బాగుండేది. కానీ వాంటెడ్గా అల్లు అర్జున్ తన స్నేహితుడికి హెల్ప్ అవుతుంది, ఈ ఎన్నికల్లో ఉపయోగపడుతుందని అక్కడికి వచ్చాడు. అది కావాలని ఒక ప్లాన్గా చేసింది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, అది నేను వ్యక్తిగతంగా ఆయన కలవడానికి వచ్చాను, ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి అభినందనలు తెలపడానికి వచ్చానని చెప్పాడు. కానీ అది కాదు. అయితే దీనిపైన కేసు పెట్టడం, ఇప్పుడు కోర్టును రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ కేసు ఏమవుతుందో చూడాలి.